Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhanto Chandrababu Velavela Jaganuku Chandrababu Nayadu Rajiki Anubhavam Anta Vayasuntundi Alanti Yuvanayakudu Chandrababuku Chokkalu Chupistunnaru Rajakeya Charmankamlo Tanaku Elanti Dusthiti Vastundani Bahusha Kalalo Kuda Chandrababu Uhinchi Undaru 2024లో కుప్పంలో ఏమవుతుందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కడ రాజకీయ వాతావరణం చూస్తూ ఉంటే చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందా అని టీడీపీ శ్రేణులు కూడా అనుమానించే పరిస్థితి. వై నాట్? 175కి 175 టార్గెట్ కుప్పం నినాదాలతో వైసీపీ హోరెత్తిస్తోంది. జగన్ సభ సూపర్ సక్సెస్. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన ఎంపీ మిథున్ రెడ్డి పట్టుదల ఉన్నాయి. అందుకే చంద్రబాబు కూడా పదే పదే పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలిచింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కుప్పం అంటే చంద్రబాబు అడ్డా అనుకునేవాళ్ళు, దాని గురించే ప్రత్యర్థులు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే పట్టుదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది. ఈ నేపథ్యంలో కుప్పంలో టీడీపీ ఓటమిపై చంద్రబాబును జగన్ హిప్నటైజ్ చేస్తున్నారు. పదే పదే నువ్వు ఓడిపోతావు అని జగన్ మానసికంగా గేమ్ ఆడుతున్నారు. తాను ఓడిపోతాననే కంటే జగన్ ఓడగొడతారనే భయం మాత్రం చంద్రబాబును కలవరపెడుతోంది. కుప్పం సభకు ముఖ్యంగా మహిళలు పోటెత్తారు. కుప్పంపై జగన్ వరాల జల్లు కురిపించారు. చంద్రబాబు రాజకీయానికి 44 ఏళ్ళు అయితే కుప్పం నుంచి 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ చేసిన మేలేంటని జగన్ 3 ఏళ్ల పాలనలో కానీ తన 3 ఏళ్ల పాలనలో కుప్పానికి చేసిన మంచి పనులేంటో సభావేదికపై నుంచి జగన్ వివరించారు. కుప్పం అభివృద్ధిని పట్టించుకుని చంద్రబాబుకు ఓట్లు వేయాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించడం ఓ ఆలోచన రేకెత్తించింది. కుప్పంలో తమ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్థించడం సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసేలా ఉంది. అసలే కుప్పం జనాలు అమాయకులు. జగన్ హామీలకు ఎక్కడ తలొగ్గుతారోననే ఆందోళన టీడీపీలో ఉంది. వైసీపీ హంగామా చూస్తే చంద్రబాబు ఓడిపోతున్నట్లు, భరత్ గెలుస్తున్నంతగా సందడి నెలకొంది. ఎటో అధికారంలోకి రాలేని టీడీపీకి ఓటు వేయడం ఎందుకు? ఒకసారి భరత్కే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కుప్పం ప్రజానీకంలో రానంత వరకు టీడీపీ సేఫ్. మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరి మనసు ఎప్పుడెలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. కుప్పంలో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు, కానీ టీడీపీ ఓడిపోతే ఆ ఆలోచన ప్రధాన ప్రతిపక్ష పార్టీలో భూకంపం సృష్టిస్తోంది. మొత్తానికి చంద్రబాబు నిన్ను వాడగొడుతున్నామంటూ జగన్ హిప్నటైజ్ చేస్తున్నారనేది వాస్తవం. చంద్రబాబు కూడా ఇరిటేట్ అవుతున్నారనేది కూడా అంతే నిజం.